ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఈ ప్రశ్నలు సమాధానాలు ఎపిసోడ్ ద్వారా మనం కొన్ని ఆత్మీయ పాఠాలను నేర్చుకోవాలని అన్నదే నా ఆశ. ప్రైస్లో స్టార్ట్ చేసుకుందాం. మొట్టమొదటిగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను అన్న ఈ మాట ఏ గ్రంథంలో ఉన్నది? కొంచెం ప్రశ్నలు చాలా పెద్దగా, సమాధానాలు కూడా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కసారి చెప్పబడుతుంది, జాగ్రత్తగా వినండి. జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను అన్న ఈ మాట ఏ గ్రంథంలో ఉంది? సమాధానం, యిర్మీయా గ్రంథంలో ఉంది, యిర్మీయా 21:8. రెండవది, నీకు ఇష్టమైనది ఏదైనను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదను. నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినానో నీకు ఇచ్చేదను అన్న ఈ మాటలు ఏ రాజు చెప్పాడు, ఎవరితో చెప్పాడు? హేరోద్ రాజు చెప్పాడు. హేరోదియా అంటే హేరోద్ రాజు సహోదరుడైన ఫిలిప్పు భార్య, హేరోదియా కుమార్తెతో చెప్పాడు. మార్కు 6:22-23 అంటుంది విషయం. వారి పుట్టిన దినములను శపించుకున్న ఇద్దరు దైవజనుల పేర్లేమి? వారు పుట్టిన దినములను శపించుకున్న ఇద్దరు దైవజనుల పేరేమి? యోబు గ్రంథం 3:1, యిర్మీయా గ్రంథం 20:14. ఆకాశమందిరి దేవుడైన యెహోవా యూదాదేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడని, తన రాజ్యం అందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ప్రకటన చేయించిన రాజు పేరేమి? పార్సీక దేశపు రాజు అయిన కోరేషు, Ezra 1:1-2. అలాగే పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఆజ్ఞ ప్రకారము దేవుడైన యెహోవా మందిరము కట్టబడుతూ ఉండగా, ఏ రాజు ఆజ్ఞను బట్టి ఏ రాజు కాలంలో ఎంతవరకు ఆ పని నిలిచిపోయింది? పార్సీక దేశపు రాజు అయిన కోరేషు ఆజ్ఞ ప్రకారము దేవుడైన యెహోవా మందిరము కట్టబడుతూ ఉండగా, ఏ రాజు ఆజ్ఞను బట్టి ఏ రాజు కాలంలో ఎంతవరకు ఆ పని నిలిచిపోయింది? రాజైన అత్తహసస్సు పంపించిన ఉత్తరమును బట్టి లేక ఆజ్ఞను బట్టి రాజైన దర్యావేషు ఏలుబడి ఎందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. Ezra 4:23-24. అలాగే నెహెమియా యెరూషలేము ప్రాకారము కట్ట ప్రారంభించినప్పుడు ఆ పనిని ఆటంకపరచని ఉద్దేశించిన వారిని గురించి చేసిన ప్రార్థనది. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టి వాళ్ళను కనిపెట్టిన ప్రవక్తలను అని చెబుతూ ఓ ప్రవక్తుని పేరు కూడా చెబుతూ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాడు. ఆమె పేరేమి? నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్ట వాళ్ళను కనిపెట్టిన ప్రవక్తలను అని చెబుతూ ఓ ప్రవక్తుని పేరు కూడా చెబుతాడు. చెప్పి జ్ఞాపకం చేసుకోలము అని ప్రార్థిస్తాడు నెహెమియా. ఆమె పేరేమి? నోవద్యారు ప్రవక్తని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాడు Nehemiah 6:14. నెహెమియా కాలంలో దేవుడని యెహోవా బలిపీఠం మీద దహింప చేయటానికి యాజకుల్లోనూ లేవీయుల్లోనూ జనుల్లోనూ దేవుని మందిరంలోనికి ఎవరు తేవలనో మరి వారు చీట్లు వేసుకుని నిర్ణయించుకున్న అర్పణ ఏది? దేవుడని యెహోవా బలిపీఠం మీద దహింప చేయటానికి యాజకుల్లోనూ లేవీయుల్లోనూ జనుల్లోనూ దేవుని మందిరంలోనికి ఎవరు తేవలనో వారిని చీట్లు వేసుకుని నిర్ణయించుకున్న అర్పణ ఏది? కట్టెల అర్పణ. Nehemiah 10:34. రాజైన అహష్వేరోషు కొరకు రాణిని ఎంపిక చేయట్లో ఎంతకాలము స్త్రీలను ఒక్కొక్కరిని సుగంధ వర్గములతోనూ పరిమళ క్రియలను చేసి ముగించేవారు? ఎంతకాలం? ఆ తర్వాత ఎంతకాలమైన తర్వాత వారి వంతు చెప్పిన రాజునందుకు పంపించేవారు? గోప్రస తైలంతోను సుగంధ వర్గములతోనూ 6 మాసములు పరిమళ క్రియలు చేసి ముగించి తర్వాత 12 మాసములు అయిన తర్వాత రాజునందుకు పంపడానికి వారి వంతు ప్రకారము పంపించేవారు. Esther 2:12. 9వది,
యేసు ధైర్యం తెచ్చుకొనడి నేనే భయపడకడని ఏ సందర్భంలో చెప్పారు? యేసు ధైర్యం తెచ్చుకొనడి నేనే భయపడకడని ఏ సందర్భంలో చెప్పారు? మత్తయి సువార్త 14:27 లో ఉంటది, మార్కు సువార్త 6:50 లో ఉంటది. 5000 మందికి ఆహారం పెట్టిన తర్వాత దోణి ఎక్కి బేత్సయిదకు ముందుగా వెళ్ళమని శిష్యులు పంపించినప్పుడు మరి వారు సముద్రం మీద తుఫానులో చిక్కుకుంటారు. ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుకుంటూ ప్రభు వస్తారు. ఆయన చూచి శిష్యులు భూతమని తలంచి భయపడినప్పుడు ప్రభు చెప్తారు ఈ మాటలు, యేసు మీరు మారు మనసు. అది మత్తయి సువార్త 14:27లోను, మార్కు సువార్త 6:50లోను ఉంటుంది. మరి 10వది చివరగా, యేసు మీరు మారు మనసు పొందని ఎడల మీరు అందరూ అలాగనే నశింతురు అని సిలోయములోని గోపురము పడి చచ్చిన వారిని గురించి చెబుతూ యేసు అన్నారు. అయితే సిలోయములోని గోపురం పడి ఎంతమంది చనిపోయారు? 18 మంది చనిపోయారు. లూకా సువార్త 13:4-5 వచనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ర నీ పరిశుద్ర, మనకు స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా, స్తోత్రాలు నాయన. ఈ ఎపిసోడ్లోని ప్రశ్నల ద్వారా కానీ ఆన్సర్స్ ద్వారా కానీ ప్రతి ఒక్కరి హృదయాలను స్పందించమని, ఆశీర్వదించమని యేసునామంలో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. రేపు మరొక ఛానల్తో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.